హాయ్, తెలుగు పీపుల్స్ లైక్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. అది చాలామందికి తెలిసి ఉంటుంది, ఇంకొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఏంటంటే రైస్ కార్డ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము రైస్ కార్డ్ అని మనకు డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తోంది. అయితే ఆ రైస్ కార్డుకు సంబంధించి డీటెయిల్స్ మనకు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. మనం చూడాలనుకుంటే వాలంటీర్ల మొబైల్లో వాళ్ళు చూపిస్తే మనం చూడవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి చూడడానికి వీల్లేదు. గతంలో ఎలా ఉండేదంటే మనకు ఒక వెబ్సైట్ ఉండేది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మన రేషన్ కార్డు, అదే రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ రెండు ఒకటే ఒకే విధంగానే ఉంటాయి. చూడాలనుకుంటే ఒక వెబ్సైట్ ఉండేది, ఆ వెబ్సైట్ను ఎంటర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మన రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేస్తే కనుక క్లిక్ చేస్తే మనకు మన పూర్తి డీటెయిల్స్, అడ్రస్, రైస్ కార్డులో ఎవరెవరు సభ్యులు ఉన్నారో వాళ్ళందరి వివరాలు కనపడేటివి. ఇప్పుడు ఆ వివరాలు మనం తెలుసుకోవాలంటే గవర్నమెంట్ వారు వాటిని లాక్ చేశారు, మనం చూడడానికి వీలు లేకుండా చేసేసారు. కాబట్టి మనం వేరే దారిలో ఏ విధంగా మన వివరాలు, మన రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఒకవేళ మన సభ్యులలో కొంతమంది ఏదైనా అనుకోని కారణాల చేత డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేస్తే వాళ్ళు డిలీట్ అయ్యారు లేదా తెలుసుకోవడానికి, మరియు ఒకవేళ యాడ్ చేసుకుంటే యాడ్ అయ్యారు లేదా చూసుకోవడానికి మనకి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. చాలామంది అనుకుంటుంటారు గత టైంలో మనకు ఉన్నటువంటి వెబ్సైట్లో మనకు రేషన్ కార్డు అవైలబిలిటీ ఉంటుంది కదా, అందులో కనపడతారు కదా అని అనుకుంటారు. అక్కడ కనపడడం లేదు, అసలు అక్కడ ఓపెన్ చేయడానికి వీలు లేకుండా గవర్నమెంట్ వారు చేశారు. ఆ వెబ్సైట్ ఏంటో మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం రైస్ కార్డులో ఉండే సభ్యుల వివరాలను తెలుసుకోవడానికి ఎలా చేయాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ పాత పద్ధతి చూపిస్తాను. మనం బ్రౌజర్లోకి వెళ్ళి EPDSAP అండ్ సెర్చ్ చేస్తే ఇలా ఫస్ట్ ఆప్షన్ రేషన్ కార్డ్ అని EPDSAP.AP.GOV.IN అని ఒకటి కనపడుతుంది. అది క్లిక్ చేస్తే మనకు గతంలో ఉన్నటువంటి డీటెయిల్స్, అంటే రేషన్ కార్డుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో చూడొచ్చని మనకు ఉంటాయి, అన్ని వివరాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకు రేషన్ కార్డు మనం, అంటే పబ్లిక్ చూడడానికి వీలు లేకుండా ప్రభుత్వం వారు అక్కడ లాక్ చేస్తారు. ఓన్లీ ఇక్కడ చెప్తాను చూడండి, ప్రింట్ రేషన్ కార్డ్ అన్నారు, కానీ ఇక్కడ బాక్స్లో, సెర్చ్ బాక్స్లో ప్రింట్ రేషన్ కార్డ్ డిజేబుల్డ్ అన్నారు, అంటే ప్రింట్ చేసుకోవడానికి వీలు లేదని పెట్టేశారు. నెక్స్ట్ కింద సెర్చ్ రేషన్ కార్డ్ అనేది, ఇక్కడ ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఓకే, కానీ కింద రెడ్ ఇంక్లో ఒక లైన్, టూ లైన్స్లో వివరాలు ఉన్నాయి చూడండి, కంప్లీట్ రేషన్ కార్డ్ ఇన్ డీటెయిల్స్ ఆర్ టెంపరల్లీ అన్అవైలబుల్ ఇన్ MRO లాగిన్, అవైలబుల్ ఇన్ MRO లాగిన్, అంటే MRO ఆఫీసర్ వారు మాత్రమే లాగిన్ అయ్యే విధంగా ఇక్కడ ఉంచారు. మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ రేషన్ కార్డు ఎంటర్ చేద్దామని, నెంబర్ ఎంటర్ చేద్దామని క్లిక్ చేస్తూ ఉంటే అసలు రెస్పాండ్ కావట్లేదు. గతంలో అయితే, అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ వచ్చేవి. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ రాకుండా గవర్నమెంట్ వారు లాక్ చేసేసారు. సో మనం ఇక్కడ ద్వారా మనం రేషన్ కార్డుకు సంబంధించి డీటెయిల్స్ పొందలేము. సో మనం బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ ఏపీ రైస్ కార్డు, ఏపీ రైస్ కార్డు స్టేటస్ అని ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, అది క్లిక్ చేద్దాం. ఫస్ట్లో ఏముంది, రైస్ కార్డు స్టేటస్ గ్రామ వార్డు సచివాలయం అని ఉంది కదా గ్రీన్ ఇంక్లో, బ్లూ ఇంక్లో, అది క్లిక్ చేస్తే ఇదో ఈ విధంగా ప్రజెంట్ గవర్నమెంట్
ఇచ్చినటువంటి వెబ్సైట్కు సంబంధించిన హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ లాగిన్ టు యువర్ అకౌంట్ అని ఉంది, అంటే ఎంటర్ యూజర్ ఐడి నెంబర్ ఎంటర్ పాస్వర్డ్ అని. కానీ ఇక్కడ మనకు సంబంధించిన పాస్వర్డ్ ఐడి నెంబర్లు మనకేం ఉండవు. సో ఇక్కడ లాగిన్ అయ్యే ప్రాసెస్ ఓన్లీ వాలంటీర్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది, మనం లాగిన్ కావడానికి లేదు. వాలంటీర్స్ సచివాలయం ఉద్యోగస్తులకు మాత్రమే ఇక్కడ లాగిన్ అయ్యే విధంగా ఉంటుంది. మనం ఇక్కడ లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ చూసుకోవడానికి వీల్లేదు. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు నిరుపయోగమే. కానీ ఇంకొక ఆప్షన్ ఉంది, అయితే అది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. మనం ఆ డీటెయిల్స్ పొందొచ్చు. అది ఎలాగంటే మనం రేషన్ షాప్కి వెళ్ళి బయోమెట్రిక్ వేస్తాం కదా, ఆ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్తో మనకు లింక్ అయి ఉంటుంది ఆధార్ బేస్ చేసుకొని. సో మనం ఆ మిషన్కు సంబంధించిన రేషన్ షాప్ అంటే సివిల్ సప్లైస్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో మనం లాగిన్ అయ్యి అక్కడ సెర్చ్ చేస్తే కనుక మన డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. సో అక్కడ మనం యాడ్ అయ్యారా డిలీట్ అయ్యారా తెలుసుకోవడానికి ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను ఆ వెబ్సైట్ ఏంటో, AEPDSAP ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. ఏమొచ్చింది ఏఈపి ఇక్కడ ఉంది కదా, AEPDS అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తే ఫస్ట్ హోమ్ పేజ్ ఇంట్రడక్షన్ ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ AEPDS అని ఉంది కదా, ఇక్కడ మనం రేషన్ షాప్కి వెళ్ళి మనం బయోమెట్రిక్ ఇచ్చి సర్కిల్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మన రేషన్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్, అంటే మిగతా సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఏంటి ఏం కథ, వాళ్ళ ఏజ్, వాళ్ళ డీటెయిల్స్, రిలేషన్షిప్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సేమ్ రేషన్ కార్డులో సభ్యులు మనం ఉన్నామా లేదా, ఒకవేళ డిలీట్ చేసి ఉన్నట్లయితే డిలీట్ అయి ఉన్నారు లేదా, ఒకవేళ యాడిషన్ చేసుకొని ఉంటే యాడ్ అయి ఉన్నారు లేదా ఇక్కడ మనం పరిశీలించుకోవచ్చు. ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ వరుసగా హెడ్లైన్స్ ఉన్నాయి, న్యూ అని రైట్ సైడ్ నా ఇక్కడ. అలా ఇందులో ఆర్సీ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంది, నాలుగో ఆప్షన్, 1, 2, 3, 4 నాలుగో ఆప్షన్ ఆర్సీ డీటెయిల్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఆర్సీ నెంబర్ అని ఇక్కడ మనం రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. చూసారా, రేషన్ కార్డ్ ఎంటర్ చేసాము. అంటే మనము రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు పొందవచ్చు, అంటే రేషన్ కార్డు ఇక్కడ పొందలేకపోవచ్చు కానీ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల ఎంతమంది, సభ్యుల ఏజ్, సభ్యుల రిలేషన్షిప్, వాళ్ళకి ఆధార్ సీడింగ్ అయిందే లేదా, అలాగే ఆ సభ్యులలో ఎవరైతే ప్రజెంట్ మంత్ కానీ పాస్ట్ మంత్ కానీ మనం రేషన్ షాప్కి వెళ్ళి బయోమెట్రిక్ ఇచ్చి సరుకులు తెచ్చింటే, ఏ సభ్యుడు వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ ఇచ్చి సరుకులు తెచ్చుకున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు కనపడుతుంది, అలాగే సరుకులు ఏ పరిమాణంలో ఎంత రేట్లో మనకు ఏ సరుకులు ఇచ్చారో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా కనపడుతుందండి అంతా వివరాలన్నీ. కింద బయోమెట్రిక్ ఎవరైతే ఇచ్చారో, ఫింగర్ ప్రింట్ ఇచ్చారా లేదా, ఎవరిచ్చారు, ఏ టైంలో బయోమెట్రిక్ ఏ డేట్లో ఇచ్చారు, ఇలాంటివన్నీ వివరాలన్నీ ఇక్కడ కనపడతాయి. సో మనం రేషన్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనకు ఇప్పుడు ప్రజెంట్ రైస్ కార్డు అని ఇచ్చారు కదా, ఆ రైస్ కార్డుకు సంబంధించిన ఫేస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కనపడకపోవచ్చు కానీ మనకు ఆ సభ్యులు ఎంతమంది ఉన్నారో మనకు చూడొచ్చు. అలాగే మనం ఈ మధ్య కాలంలో మన సభ్యులలో ఎవరైనా యాడ్ చేసుకున్నట్లయితే యాడ్ అయి ఉన్నారో లేదో ఇక్కడ చూసుకోవచ్చు, అలాగే డిలీట్ చేసి ఉన్నట్లయితే డిలీట్ అయ్యారు లేదో చూసుకోవచ్చు. అంతవరకు పూర్తిగా రేషన్ కార్డు యాజ్ ఇట్ ఈస్, మనకు రైస్ కార్డు ఇచ్చారు కదా, అదే కార్డును మనం ఇక్కడ చూడడానికి వెళ్ళలేదు. ఆ వివరాలని చూడాలనుకుంటే మనం గ్రామ వాలంటీర్స్
అలాగే సచివాలయ సిబ్బంది ద్వారా మనం అప్రోచ్ అయ్యి తెలుసుకోవచ్చు. మనకు డైరెక్ట్గా మనకు రైస్ కార్డు ఇస్తారు, అది మనం యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని. సో మనకు ఆన్లైన్ ప్రాసెస్లో ఆన్లైన్లో మనం డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే ఈ మెథడ్ మనకు ప్రజెంట్ అందుబాటులో ఉందండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ను ప్రెస్ చేయండి, ఎందుకంటే మరిన్ని నోటిఫికేషన్స్, కొత్త కొత్త వీడియోస్, మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.